హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలామంది మన లివర్ మరియు కడుపును శుభ్రం చేసుకోవడానికి అంటే డీటాక్సిఫై చేసుకోవడానికి ఎక్కువ శ్రద్ధని చూపిస్తూ ఉంటారు మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం కిడ్నీలు వీటిని మనకి సమయానికి అనుకూలంగా శుభ్రం చేసుకోవడం చాలా అవసరం కిడ్నీలను సరిగా పట్టించుకోకపోతే మన శరీరంలో విష పదార్థాలు కొద్ది కొద్దిగా పెరిగిపోతుంది క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఇన్ఫెక్షన్ ఇంకా ఎన్నో కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయి ఎలాగైతే గుండె మరియు లివర్లో ప్రమాదం ఏర్పడితే ప్రాణానికి ఇబ్బంది వస్తుందో అదేవిధంగా కిడ్నీలో సమస్య ఏర్పడినా కూడా ప్రాణానికి ప్రమాదం అవుతుంది మన శరీరంలో కిడ్నీ ఉండడం ఎంత అవసరమో కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడం కూడా అంతే అవసరం ఉదాహరణకు వాటర్ ప్యూరిఫైర్ ఏం తీసుకుంటే అది నీటిని శుభ్రపరుస్తుందో అదేవిధంగా మన కిడ్నీలు కూడా మన శరీరాన్ని శుభ్రపరుస్తాయి కిడ్నీలో జరిగే బ్లడ్ ప్యూరిఫికేషన్ నెఫ్రాన్ సహాయంతో జరుగుతాయి కిడ్నీలో ఉండే నెఫ్రాన్ రక్తంలో ఉండే వ్యర్థ పదార్థాలను టాక్సిన్ ను ఫిల్టర్ చేసి బయటికి విడుదల చేస్తాయి కిడ్నీలలో విష పదార్థాలు ఎక్కువగా పెరిగిపోతే దాని ప్రభావం ముందు వెంట్రికల పైన చర్మం పైన పడి ఆ పైన విష పదార్థాలుగా మారిపోతాయి కిడ్నీలో ఏర్పడిన ఇన్ఫెక్షన్ కారణంగా మూత్రాశయ సమస్యలతో పాటు మగవారిలో వీర్య కణాల సమస్య కూడా ఏర్పడుతుంది ఎవరు ఎక్కువగా జంక్ ఫుడ్స్ బయట దొరికే ఆహార పదార్థాలను ఎక్కువగా తింటారో వారికి కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా మసాలాలో ఉండే పదార్థాలు తినడం స్మోకింగ్ ఆల్కహాల్ తీసుకునే వారికి కిడ్నీ పనితీరు అస్తవ్యస్తంగా ఉంటుంది షుగర్తో తయారు చేసిన తీపి పదార్థాలు ఎక్కువగా తినడం వలన కూడా కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి అంతేకాకుండా ఎవరైతే ప్రతిరోజు రకరకాల ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటారో వారికి కూడా కిడ్నీ సమస్యలు వస్తాయి కిడ్నీల పైన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కొద్ది రోజుల్లోనే కొద్ది కొద్దిగా కిడ్నీలు పాడవుతాయి సమస్య పెరిగే అవకాశం ఉంటుంది అందులో ముఖ్యమైన సమస్యలు నెఫ్రిటైస్ అంటే కిడ్నీలో వాపు రావడం కిడ్నీ స్టోన్స్ అంటే కిడ్నీలో రాళ్లు తయారవడం కిడ్నీ స్టోన్స్ అంటే కిడ్నీలు పాడవడం కిడ్నీ ఫెయిల్యూర్ కేవలం ఇది మాత్రమే కాదు ఎన్నో భయంకరమైన సమస్యలు రావచ్చు మూత్రపిండాల ఆరోగ్యం ఇతర శరీర అవయవాల పనితీరు కానీ జీవక్రియలు కూడా ఆధారపడి ఉంటాయి అందుకే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి అయితే ముందుగా కిడ్నీ సమస్యలు వస్తే కొన్ని లక్షణాల ద్వారా వాటిని గుర్తించవచ్చు దీనితో మన మూత్రపిండాలు ప్రమాదంలో ఉన్నాయని గుర్తించి కిడ్నీలు చెడిపోకుండా చేసుకోవచ్చు కిడ్నీ సమస్యలు ఉన్నవారికి మరో ముఖ్యమైన లక్షణం నాలుకపై ఉండే రుచి కనికల ప్రభావం తగ్గుతుంది దీనితో రుచి సరిగా గుర్తించలేరు కిడ్నీలు సరిగా పని చేయకపోతే శరీరంలో ఉండే వ్యర్థ ద్రవాలు అలాగే ఉండిపోతాయి ఆ లిక్విడ్ శరీరంలో పలు భాగాల్లోకి చేరిపోయి శరీరం ఉబ్బినట్లు కనిపిస్తుంది కిడ్నీలు పాడైతే కాళ్ళు చేతులు బాగా వాపునకు గురవుతాయి ఇలాంటి సమస్య ఉన్నవారు కూడా వెంటనే కిడ్నీ చెకప్ చేయించుకోవాలి కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలో టాక్సిన్స్ రక్తంలోనే ఉండిపోతాయి అప్పుడు నోటి నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది ఆకలి కూడా బాగా తగ్గిపోతుంది తరచుగా వికారం వాంతుల సమస్య ఉన్నా కూడా కిడ్నీలో వ్యర్థ పదార్థాలు పెరిగిపోయాయి అని అర్థం శ్వాస తీసుకునేటప్పుడు ఎవరైతే ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారో వారికి కూడా కిడ్నీ సమస్య ఉన్నట్లే అంతేకాకుండా కిడ్నీ సమస్య ఉన్నవారికి జ్ఞాపక శక్తి తగ్గుతుంది వాతావరణం ఎలా ఉన్నా కూడా చల్లటి భావన కలుగుతుంది ఎవరికైనా సరే ఈ లక్షణాలలో కొన్ని కనిపించవచ్చు సరే కిడ్నీ సమస్య ఉంది అని నిర్ధారించుకొని వెంటనే డాక్టర్ని సంప్రదించాలి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి